ఎంతో మంది కూడా వారి మనస్సును త్రిప్పుకొనుచు మరి దేవునిలో వెలిగించు వారుగా ఉంటూ ఉండటం చూసి చాలా ఆనందం అనిపిస్తుంది ప్రియులారా. ఆయన చిత్తం మనం నెరవేర్చుట దేవునికి ఎంతో ఆనందము. ఆయన యొక్క చిత్తము ప్రతి ఒక్క మనిషినిపై ఉంటుంది, ప్రతి నరుడిపై ఆయన చిత్తం నిలిచి ఉంటూ ఉంటుంది ప్రియులారా. కానీ ఆ చిత్తాన్ని గ్రహించలేక, ఆ చిత్తాన్ని కనుగొనలేక మనము దేవునికి దూరమై, దేవుని మాట వినక, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఉంచుతూ ఉన్నాం. దేవుడు తన కుమారుని పంపించి ఉన్నాడు ఈ భూలోకములకి నరరూపమును దాల్చుకొని, మరి మన స్వభావము రీతిలో ప్రభుగా ఈ లోకములో పరిశుద్ధుడిగా మరి మన కోసము ఆయన రక్తమును చిందించి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ఆ సర్వశక్తివంతునికి ఏమి ఇచ్చిన మనం రుణం తీర్చుకోలేము ప్రియులారా. కేవలము తన కుమారుని మన కొరకు పంపించి మరి ఆయన యొక్క చిత్తము నెరవేర్చుకొని ఉన్నాడు దేవాది దేవుడు. తన తండ్రి తెలియపరిచిన తన తండ్రి యొక్క చిత్తము తన కుమారుడు నెరవేర్చి తిరిగి దేవుని ఆ యొక్క తండ్రి యొక్క చెంతకు చేరి ఉన్నాడు. మరి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా ఉంటున్నామా? మరి ఆయన యొక్క చిత్తమును మనపై ఉంటుండడం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకుంటున్నామా ప్రియులారా? ఒక్కసారి మనని మనం పరీక్షించుకుందాము. ఎందుకు అంటే ఇక దేవుడు మరి ఇచ్చి ఉంటున్న ఈ కృపాకాలము కూడా ఇక పూర్తవచ్చు. ఇక మనము భయంకరమైన దినములలో నివసిస్తూ ఉన్నాం. అందుకే ఒక మాటగా బైబిల్ గ్రంథంలో మనం ఒక మాటగా చూసుకుందాము. దావీదు రాసిన కీర్తనలు 4:2 చూసుకుందాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. చూడండి ప్రియులారా, నరులారా ఎంతకాలం ఆయన గౌరవము అవమానముగా మారుస్తున్నాం మనం. దేవుని చిత్తము ప్రతి ఒక్కరిపైన నిలిచి ఉండగా ఆయన చిత్తము నెరవేర్చే వారిగా ఉండలేకపోతూ ఉన్నాం. కేవలం అవమానం తెచ్చే బిడలుగా జీవిస్తున్నాం. అవమానము రీతిలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా ఈ రోజులలో చూస్తూ ఉంటే ఎంతోమంది కూడా ఒక్కొక్క క్రైస్తవ బిడ్డను బట్టి ఒక అవమాన స్థితికి దేవునికి తీసుకొచ్చే వారిగా ఉంటూ ఉన్నాం. అందుకంటే ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించదరు? ఎంతకాలం ఈ భూ సంబంధమైన వాటిని ప్రేమించదరు? ఎంతకాలం ఈ భూమి పైన వాటిని ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా జీవిస్తూ ఉంటాం? కేవలము దేవుడు మనకి ఎప్పుడు కావాల్సి వస్తాడంటే బాగోలేనప్పుడు దేవుని ప్రేమిస్తాము, అప్పుడే దేవుని దగ్గరికి వస్తాము. దేవుడు చేసిన మేలులు పొందుకొని తిరిగి మరలా ఈ లోక సంబంధమైన వాటిలోనే పరిగెడుతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, అవమానము తెచ్చే జీవితముగా జీవిస్తున్నాం. అవమాన స్థితిగా మనం దేవునికి అవమానము స్థితి తెచ్చే వారిగా ఉంచు ఉన్నాం ప్రియులారా. ఒక క్రైస్తవుడు పరిపూర్ణతను కలిగి దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క స్వభావమును కలిగి జీవించినట్లయితే ప్రతి అన్యులు కూడా మార్చిపడతారు. ఎందుకు అంటే ఆ స్వభావం దేవుని యొక్క స్వభావం తగ్గింపు, నెమ్మది, తగ్గింపు, ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా మరి క్రైస్తవుడిగా ఉంటున్న వానిలో ఉంటే ఖచ్చితంగా దేవునికి అవమానము రీతి కలిగిన మాటలు రావు ప్రియులారా. దేవుడికి ఘనత వచ్చినట్లుగా మరి సంతోషంగా దేవుడు ఆనందపడే రీతిగా మరి దేవుడు గౌరవించి గర్వించే ఒక ఇదిగా నిలిచి ఉంటూ ఉంటాడు.